వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. మనం ఈరోజు లక్ష్మీకాంత్ బుక్ లో ఉన్న 63వ చాప్టర్ కొన్ని వర్గాలకు సంబంధించిన ప్రత్యేక నిబంధనలు. ఆ వర్గాలు ఏమేంటి, వాటికి ఏమేమి నిబంధనలు ఉన్నాయి అనే విషయాన్ని చూద్దాం. స్పెషల్ ప్రొవిజన్స్ రిలేటింగ్ టు సర్టన్ క్లాసెస్ అనే చాప్టర్ ని గురించి ఈరోజు తెలుసుకుందాం. మనకి రాజ్యాంగంలో గనక చూసినట్టయితే స్వేచ్ఛ, సమానత్వము, సమాన న్యాయం, సాంఘిక న్యాయం ఇవన్నింటికి కూడా ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యతను ఇవ్వడం అనేది జరిగింది. ఆ రకంగా చూసినట్టయితే సమాజంలో కొన్ని వర్గాలు ఉన్నతంగా, కొన్ని వర్గాలు తక్కువగా ఉండటం అనేది ఉన్నది కాబట్టి అన్ని వర్గాలని సమానంగా చేయాలి అనే ఉద్దేశంతో షెడ్యూల్డ్ కులాలు ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, ఆంగ్లో ఇండియన్స్ కి కొన్ని ప్రత్యేకమైన నిబంధనలని రాజ్యాంగంలో చేర్చడం అనేది చేశారు. ఇలా చూసినట్టయితే రాజ్యాంగం యొక్క 16వ భాగంలో 330 నుంచి 342 ప్రకరణాలు అనేవి ఈ వర్గాలకు సంబంధించి, అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఆంగ్లో ఇండియన్స్ అనే వర్గాలకు ఇచ్చినటువంటి ప్రత్యేక నిబంధనలు ఏంటి అనే విషయాన్ని మనకి తెలియజేస్తాయి. ఏమేమి అంశాల్లో ఇచ్చారు ప్రత్యేక నిబంధనలు అని చూసినట్టయితే చట్టసభల్లో రిజర్వేషన్స్, అలాగే చట్టసభల్లో ప్రత్యేక ప్రాతినిధ్యం, అంటే పార్లమెంట్ యొక్క ఉభయ సభలు కానీ ఇటు రాష్ట్ర శాసనసభల్లో కానీ ఏంటనమాట వాళ్ళకి రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలి, అలాగే ప్రత్యేకమైనటువంటి ప్రాతినిధ్యాన్ని ఇవ్వాలి. తర్వాత సర్వీసుల్లో కానీ, ప్రభుత్వ సర్వీసుల్లో కానీ, పోస్టుల్లో కానీ రిజర్వేషన్ సౌకర్యం అనేది కల్పించాలి. విద్యా సంబంధితమైనటువంటి గ్రాంట్స్, వీళ్ళకి స్కాలర్షిప్స్ కానీ రీసెర్చ్ ఫెలోషిప్స్ కానీ అలాంటివన్నీ కూడా గ్రాంట్స్ రూపంలో ఇవ్వడం, అలాగే జాతీయ కమిషన్స్ ని ఏర్పాటు చేయడం, ఎంక్వైరీ కమిషన్, విచారణ కమిషన్స్ ని ఏర్పాటు చేయడం ఈ వర్గాలకు సంబంధించి, ఇవన్నీ కూడా వీళ్ళకి సంబంధించినటువంటి స్పెషల్ ప్రొవిజన్స్ ని రాజ్యాంగం ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అయితే ఈ నిబంధనలను మనం ఎలా కేటగిరైజ్ చేసుకోవచ్చు అని చూసినట్టయితే శాశ్వత మరియు తాత్కాలిక నిబంధనలు, కొన్ని పర్మనెంట్ గా ఉండేటువంటి నిబంధనలు, కొన్ని టెంపరీగా ఏర్పాటు చేసినటువంటివి. కాబట్టి ఇందులో శాశ్వత రూపంగా ఉండేటువంటివి నిర్దిష్ట కాల పరిమితితో మాత్రమే అమలు అయ్యేటువంటి తాత్కాలిక నిబంధనలు, రెండు రకాలైనటువంటి నిబంధనలు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. కొన్ని రక్షణను కల్పించేటువంటి నిబంధనలు, కొన్నేమో అభివృద్ధికి ఉపయోగపడేటువంటి నిబంధనలని కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇక ఈ వర్గాల్ని, అంటే ఇప్పుడు ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఆంగ్లో ఇండియన్స్ అనే వర్గాల్ని ఏ విధంగా ఏర్పాటు చేశారు అనే విషయాన్ని, ఆ వివరాల్ని గనక మనం చూసినట్టయితే రాజ్యాంగం కులాలని, తెగలని వీళ్ళు ఎస్సీలు, వీళ్ళు బీసీలు, వీళ్ళు ఎస్టీలు అని చెప్పి ఎక్కడా కూడా చెప్పడం అనేది చేయలేదు. అయితే ఈ అధికారాన్ని ఏం చేసింది, రాష్ట్రపతికి విడిచిపెట్టింది అనమాట రాజ్యాంగం అనేది. ఇలాగా ఈ వర్గాల్ని గుర్తించటము అనేటువంటి విషయాన్ని రాష్ట్రపతికి ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి ప్రతి రాష్ట్రము లేక కేంద్రపాలిత ప్రాంతాల్లో ఏ కులాలు, ఏ తెగల్ని ఎస్సీ ఎస్టీగా పరిగణించాలి అనేటువంటి అంశాన్ని రాష్ట్రపతి నిర్ణయిస్తారని మనకి తెలుస్తోంది. అందువల్ల ఈ ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి జాబితా ఏదైతే ఉందో అది అన్ని రాష్ట్రాల్లోనూ ఒకే విధంగా ఉండదు. కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒక రకంగా, రాష్ట్రాల్లో ఒక రకంగా, అక్కడ ఉండేటువంటి జనాభాను బట్టి, వాళ్లల్లో ఈ వీళ్ళు ఉండేటువంటి రేషియోని బట్టి వీళ్ల సంఖ్య, వీళ్ల గుర్తింపు అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఇది అన్ని చోట్ల ఒకే విధంగా ఉండదని మనకి తెలుస్తోంది. కాబట్టి ఈ రాష్ట్రపతి సంబంధిత రాష్ట్ర యొక్క గవర్నర్ ని సంప్రదించి నోటిఫికేషన్ అనే దాన్ని విడుదల చేస్తారు దీనికోసం. ఈ నోటిఫికేషన్ నుంచి ఏదైనా కులాల్ని గాని తెగల్ని గాని చేర్చాలన్నా తొలగించాలన్నా వీటన్నింటినీ కూడా పార్లమెంట్ యొక్క ఆమోదం అనేది కావాలి. కాబట్టి రాష్ట్రపతి తర్వాత వేరే నోటిఫికేషన్ ద్వారా ఈ మార్పులు అనేటువంటివి చెయ్యలేడు. రాష్ట్రపతి వివిధ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎస్సీ ఎస్టీలు ఎవరైతే ఉన్నారో ప్రత్యేకిస్తూ వీళ్లకు సంబంధించినటువంటి అనేక ఆదేశాలు జారీ చేయడం అనేది చేశారని మనకి తెలుస్తోంది. అయితే రాష్ట్రపతి జారీ చేసినటువంటి ఈ ఆదేశాలన్నీ కూడా పార్లమెంట్ యొక్క ఆమోదంతో జరిగినవి అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఈ రకంగా చూసినట్టయితే రాజ్యాంగం ఎవరైతే ఎస్సీ ఎస్టీలు ఉన్నారో వారు కాకుండా మిగిలిన వెనుకబడిన తరగతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బీసీలుగా చేర్చడం అనేది జరిగిందనమాట. కాబట్టి ఈ వెనుకబడిన తరగతుల్లో అన్నింటినీ బీసీలు అన్నారు కాబట్టి ఇతర వెనుకబడిన తరగతులు ఎవరైనా కనుక ఉండేటైతే వాళ్ళందరినీ కూడా ఓబీసీ, అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ అనేటువంటి పేరుతోటి ఉన్నారని చెప్పి మనం తెలుసుకోవాలి.
ఇక ఎస్సీ ఎస్టీ ఓబీసీ లాగానే ఆంగ్లో ఇండియన్స్ కేటగిరీ కూడా ఉన్నది కదండి. ఈ ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ వ్యక్తుల్ని మాత్రం రాజ్యాంగం డిఫైన్ చేయడం జరిగింది, నిర్వచించడం జరిగింది. అది ఏంటి అని చూసినట్టయితే, ఎవరైనా ఒక వ్యక్తి యొక్క తండ్రి గాని లేదా వాళ్ళ కుటుంబంలో మగవాళ్ళ వైపు ఎవరైతే ఉన్నారో ఆ మగవారి వైపు వాళ్ళు యూరోపియన్ సంతతికి చెంది ఉండి, ఎవరైనా వ్యక్తి యొక్క తండ్రి గాని లేక వాళ్ళ ఫ్యామిలీ ఉండేటువంటి మగవాళ్ళు ఎవరైనా సరే యూరోపియన్ సంతతికి చెంది ఉండి భారతదేశ భూభాగంలో గనక శాశ్వత ప్రాతిపదికన నివసిస్తూ ఉండేటైతే, అటువంటి ప్రాంతంలో శాశ్వతంగా నివసిస్తున్నటువంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జన్మించినటువంటి వాళ్ళని ఆంగ్లో ఇండియన్స్ గా పేర్కొనడం అనేది జరిగింది. ఇక ప్రత్యేక నిబంధనలో ఉండేటువంటి భాగాల్ని గనక మనం చూసినట్టయితే, చట్టసభల్లో ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్లు, ఆంగ్లో ఇండియన్స్ కి ప్రత్యేక ప్రాతినిధ్యం అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, జనాభా ప్రాతిపదిక మీద అంటే ఆ రాష్ట్రంలో ఉండేటువంటి జనాభా ప్రాతిపదిక మీద లోక్సభ మరియు రాష్ట్ర అసెంబ్లీలో ఈ ఎస్సీ ఎస్టీలకి సీట్స్ ని రిజర్వ్ చేయడం అనేది చేస్తారు. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఈ చట్టసభల్లో వీళ్ళకి సీట్లు కేటాయించాలని చెప్పుకున్నాం కదా, దాని ప్రకారంగా జనాభా ప్రాతిపదికన వీళ్ళకి సీట్స్ రిజర్వ్ చేయడం అనేది చేస్తారు. అలాగా లోక్సభలో ఆంగ్లో ఇండియన్స్ గనక సరైన ప్రాతినిధ్యం లేదు అని అనుకున్నటువంటి సందర్భంలో రాష్ట్రపతి ఆ కమ్యూనిటీ నుంచి ఇద్దరు సభ్యుల్ని లోక్సభకి నామినేట్ చేయడం అనేది చేస్తారు. అలాగే ఇక్కడ రాష్ట్ర అసెంబ్లీలో కూడా వారి ప్రాతినిధ్యం గనక లోపించినట్టయితే గవర్నర్ ఆ కమ్యూనిటీకి చెందినటువంటి ఒక వ్యక్తిని అసెంబ్లీకి నామినేట్ చేస్తారు. ఈ ఆంగ్లో ఇండియన్స్ కు చెందినటువంటి వారిని ఒక వ్యక్తిని గవర్నర్ నామినేట్ చేస్తారు, ఇద్దరిని రాష్ట్రపతి నామినేట్ చేస్తారని మనకి తెలుస్తోంది. ఇలా ఈ ఆంగ్లో ఇండియన్స్ కి సంబంధించినటువంటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవి 95వ రాజ్యాంగ సవరణ చట్టం 2009 ప్రకారంగా ఈ రెండు నిబంధనలు కూడా 2020 వరకు చివరి వరకు కూడా అమల్లో ఉండేంత కాల పరిమితి అనేటువంటిది ఉన్నదని మనకి తెలుస్తోంది. అయితే ఈ ఆంగ్లో ఇండియన్స్ కి ప్రత్యేక ప్రాతినిధ్యం కల్పించడానికి కారణం ఉంది. ఏంటి అంటే, భారతదేశంలో ఆంగ్లో ఇండియన్స్ మతపరంగా గాని సామాజిక పరంగా గాని భాషా పరంగా గాని వీళ్ళు అల్పసంఖ్యాక వర్గానికి చెందినవారు, అందువల్ల అతి చిన్న కమ్యూనిటీ అయి ఉండి వీళ్ళు అక్కడక్కడ ఉండటం వల్ల వీళ్ళకి ప్రాతినిధ్యం వహించడం కోసం ప్రత్యేకంగా ఈ సౌకర్యాన్ని కల్పించారని మనకి తెలుస్తోంది. ఇక సర్వీసులు, ఉద్యోగాల్లో ఎస్సీ ఎస్టీలకి ఉన్నటువంటి రిజర్వేషన్స్ ఏంటి అని చూసినట్టయితే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సర్వీసులు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఈ ఎస్సీ ఎస్టీల నియామకాల్ని ఆమోదించడం అనేది చేస్తారు. 82వ రాజ్యాంగ సవరణ చట్టం 2000 ప్రకారంగా ఎస్సీ ఎస్టీలకి అనుకూలంగా ఏ పరీక్షలో అయినా సరే క్వాలిఫయింగ్ మార్క్ ఏదైతే ఉందో దాన్ని సడలించడం కానీ తగ్గించడం కానీ, అలాగే ఇవాల్యుయేషన్ లెవెల్ ఏదైతే ఉందో మూల్యాంకన స్థాయిని తగ్గించడం, ఈ క్వాలిఫయింగ్ అనేటువంటి విషయంలో మూల్యాంకన స్థాయిని తగ్గించడంలో కానీ, అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సర్వీసుల ప్రమోషన్స్ లో రిజర్వేషన్స్ వాటిని అమలు చేయడం కోసం అని చెప్పి వీరుగా ప్రత్యేకంగా నిబంధనలని కల్పించడం అనేది చేశారు ఈ ఎస్సీ ఎస్టీలకి. ఇంకా విద్యకి సంబంధించినటువంటి గ్రాంట్స్ కు సంబంధించి ప్రత్యేక నిబంధనలు ఏంటి ఆంగ్లో ఇండియన్స్ కి అని మనం చూసినట్టయితే, స్వాతంత్రం రాకముందు మనకి రైల్వేలు, కస్టమ్స్, పోస్టల్, టెలిగ్రాఫ్ ఈ సర్వీసులన్నింటిలో కూడా ఆంగ్లో ఇండియన్స్ కి కొన్ని పోస్టులు అనేవి రిజర్వ్ అయ్యి ఉండేవి. తర్వాత ఆంగ్లో ఇండియన్ విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా వాటికి గ్రాంట్స్ ఇవ్వడం అనేవి చేసేవన్నమాట. అలా రాజ్యాంగం అనుమతించింది చివరికి 1960లో ఈ ప్రయోజనాలను రద్దు చేయడం అనేది చేసినట్లుగా మనకి తెలుస్తోంది. ఇక ఈ ఎస్సీ ఎస్టీలకు సంబంధించి జాతీయ కమిషన్స్ ఏమేమి ఉన్నాయి అని మనం చూసినట్టయితే, రాజ్యాంగంలో ఉన్న 338, 338A వీటిని అనుసరించి ఎస్సీ ఎస్టీలకి వేర్వేరుగా జాతీయ కమిషన్లని రాష్ట్రపతి ఏర్పాటు చేస్తారు అని మనకి తెలుస్తుంది. ఈ కమిషన్లు ఎస్సీ ఎస్టీలకి రాజ్యాంగ పరంగా కల్పిస్తున్నటువంటి రక్షణలు, వాటిని అమలు చేసేటువంటి తీరుని పరిశీలించి రాష్ట్రపతికి నివేదించాలి ఈ కమిషన్స్ అనేవి. అప్పుడు రాష్ట్రపతి ఈ రిపోర్ట్స్ ఆధారంగా వాటిపై తీసుకున్నటువంటి చర్యలన్నింటినీ కూడా పొందుపరుస్తూ ఒక నివేదికను తయారు చేసి దాన్ని పార్లమెంటుకి నివేదించడం అనేది చేస్తారు. కాబట్టి ఎస్సీ ఎస్టీలని కలిపి సంయుక్తంగా ఇంతకుముందు ఒకే జాతీయ కమిషన్ ఉండేది. 89వ రాజ్యాంగ సవరణ చట్టం 2003 ప్రకారంగా ఈ సంయుక్త కమిషన్ని తీసేసి ఇద్దరికి ఎస్సీ ఎస్టీలకి వేర్వేరు జాతీయ కమిషన్స్ అనేవి ఏర్పాటు చేసినట్లుగా మనకి తెలుస్తోంది. ఇక ఏవైతే షెడ్యూల్డ్ ప్రాంతాలుగా పిలువబడుతున్నాయో వాటిలో అలాంటి ప్రాంతాల్లో ఈ ఎస్టీల యొక్క సంక్షేమం మీద కేంద్రం యొక్క నియంత్రణ ఏ విధంగా ఉంది అని చూసినట్టయితే, షెడ్యూల్డ్ ప్రాంతాల్లో పరిపాలనా తీరుని, రాష్ట్రాల్లో ఎస్టీల సంక్షేమం పైన వీటన్నింటి కోసం అని చెప్పి రాష్ట్రపతి ప్రత్యేకంగా ఒక కమిషన్ని నియమిస్తారని మనకి తెలుస్తోంది.
అలాగే బీసీలకు సంబంధించి కూడా ఒక కమిషన్ ని ఏర్పాటు చేస్తారు. సామాజికంగా విద్యాపరంగా వెనుకబడినటువంటి తరగతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క స్థితిగతులు, వాళ్ళు ఎంతవరకు ఏ విధంగా వెనుకబడి ఉన్నారు అనేటువంటి దాన్ని పరిశీలించి వాళ్ళ పరిస్థితులు మెరుగుపడటం కోసమని చెప్పి సలహాలని సూచనలని ఇవ్వడం కోసమని ఒక కమిషన్ ని రాష్ట్రపతి నియమించొచ్చని, దీని నివేదికని దానిపై తీసుకున్న చర్యల్ని కూడా రాష్ట్రపతి పార్లమెంటుకు నివేదిక రూపంలో తెలియజేయాలని మనకి తెలుస్తోంది. ఈ రకంగా రాష్ట్రపతి ఇప్పటి వరకు 2 కమిషన్స్ అనేటువంటివి నియమించారని తెలుస్తోంది. మొదటి వెనుకబడిన తరగతుల కమిషన్ ని కాకా కాలేకర్ అధ్యక్షతన 1953లో ఏర్పాటు చేశారు. ఈ కమిషన్ లో 1955లో తన నివేదిక అనేటువంటిది ఈ కమిషన్ సమర్పించినట్టుగా మనకి తెలుస్తోంది. తర్వాత 1979లో బీపీ మండల అధ్యక్షతన 2 బీసీ కమిషన్ అనే దాన్ని ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. ఈ కమిషన్ 1980లో తన యొక్క నివేదికను సమర్పించింది. ఈ కమిషన్ సిఫార్సులను కూడా 1990లో వీపీ సింగ్ ప్రభుత్వము ఓబీసీలకి ప్రభుత్వ ఉద్యోగాల్లో 27% రిజర్వేషన్లు ప్రకటించేంత వరకు దీన్ని పరిగణనలోకి తీసుకోలేదని మనకి తెలుస్తోంది. కాబట్టి మనకి రాజ్యాంగము ఎస్సీ ఎస్టీ బీసీ ఆంగ్లో ఇండియన్స్ కు సంబంధించి విద్యాపరంగా గానీ ఉద్యోగం పరంగా గానీ సర్వీసుల పరంగా గానీ చట్టసభల్లో గానీ ప్రత్యేకమైనటువంటి ప్రాతినిధ్యాన్ని ఇచ్చిందని, ప్రత్యేకమైన రిజర్వేషన్స్ ని ఏర్పాటు చేసిందని, ప్రత్యేకమైన కమిషన్స్ ని ఏర్పాటు చేసిందని, ఈ రకంగా సమాజంలో అన్ని వర్గాలు సమానంగా ఉండటం కోసం అని చెప్పి రాజ్యాంగం ఈ విధమైన ఏర్పాటు చేసినట్టుగా మనకి తెలుస్తోంది. ఇలా చూసినట్టయితే సాంఘిక న్యాయము సమన్యాయం అనేటువంటిది సాధించబడిందని మనకి తెలుస్తోంది.